హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ పవర్ ఆఫ్ మూవీ లవర్. అండ్ దిస్ ఇస్ వెంకీ. చాలా ఇయర్స్ తర్వాత ఒక బిగ్ ఫిల్మ్ చాలా సెంటర్స్ లో 50 డేస్ రన్ కంప్లీట్ చేసుకోబోతుంది. స్టడీ రన్ అంటే వర్కింగ్ డేస్ లో హెవీగా డ్రాప్ అవ్వకుండా మినిమం కలెక్షన్స్ తో రన్ అవుతూ వీకెండ్ లో గ్రోత్ చూపిస్తూ ఆ వీకెండ్ లో రిలీజ్ అయిన సినిమాలకు కూడా పోటీ ఇవ్వడం, ఇలాంటి రన్ చాలా రేర్ గా చూస్తుంటాం. కల్కీకి డే వన్ నుంచి ఫస్ట్ వీక్ వరకు ఆల్ టైమ్ రికార్డ్ పడకపోయినా లాంగ్ రన్ ఎప్పుడైతే స్టార్ట్ అయిందో ఒక్కో రికార్డ్ బ్రేక్ అవుతూ వచ్చాయి. లైక్ నార్త్ అమెరికా, నేపాల్ అండ్ రీసెంట్ గా నార్త్ లో ట్రిపుల్ అని బ్రేక్ చేసి టాప్ 2 పొజిషన్ కి వెళ్లడం, హైయెస్ట్ బిజినెస్ తో బెస్ట్ ప్రాఫిట్స్ ని తెచ్చుకోవడం, నైజాంలో 95 కోట్ల షేర్ కి చేరువలో రావడం, ఇలా ఒకటి కాదు రెండు కాదు ఓవర్సీస్ లో చాలా కంట్రీస్ లో ఆల్ టైమ్ రికార్డ్స్ రేంజ్ లో పర్ఫామ్ చేస్తుంది ఈ ఫిల్మ్. రిలీజ్ అయ్యి 33 డేస్ అయినా నిన్న కూడా మరోసారి వరల్డ్ వైడ్గా 2 కోట్ల గ్రాస్ ని కలెక్ట్ చేస్తూ మినిమం కలెక్షన్స్ తో రన్ అవుతుంది ఈ ఫిల్మ్. యాక్చువల్లీ ఓటీటీ కాంట్రాక్ట్ రెగ్యులర్ బేసిస్ పైన అయితే ఓటీటీలోకి వచ్చేయాల్సింది, బట్ అలా వచ్చుంటే సలార్లానే రన్ కూడా కంప్లీట్ అయ్యేది. బట్ 8 వీక్స్ అగ్రిమెంట్ అనేది మూవీకి చాలా ప్లస్ అయింది. బాహుబలి 2 కలెక్షన్స్ వరల్డ్ వైడ్గా, ఎందుకు వేరే ఈ సినిమా ఇప్పటివరకు బ్రేక్ చేయలేకపోయిందని చాలా మంది అడుగుతున్నారు. దానికి రీజన్ కూడా ఇదే. 4 వీక్స్ కే మూవీ ఓటీటీలోకి వచ్చేసిందంటే సెకండ్ మంత్ లో మూవీకి లేదు ఎవరు. బాహుబలి 1 కి గానీ 2 కి గానీ ఈ ప్రాబ్లం రాలేదు. ఈవెన్ పుష్ప సలార్ కూడా ఈ ప్రాబ్లం ఎదుర్కొన్నాయి. సో అన్ని గెస్ట్ చేసి మేకర్స్ ఈ డెసిషన్ తీసుకున్నారు. సోలా ఇప్పటివరకు స్టడీ రన్ తో బాక్సాఫీస్ దగ్గర బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ అయింది కల్కి ఫిల్మ్. బట్ బ్రేక్ ఈవెన్ అవ్వని ఏరియాస్ కూడా కొన్ని ఉన్నాయి. ఈ వీడియో దానికోసమే. అవుటర్ స్టేట్స్ అండ్ అవుటర్ కంట్రీస్ లో దుమ్ములేపిన ఈ ఫిల్మ్ ఆంధ్రలో చాలా చోట్ల బ్రేక్ ఈవెన్ కాలేదు. రిటర్న్ బేసిస్ ఏదైనా ఉంటే ప్రొడ్యూసర్లు డిస్ట్రిబ్యూటర్లు చూసుకుంటారనుకోండి, బట్ బిజినెస్ నెంబర్స్ కి ఎంతవరకు రికవర్ చేశాయో, వాల్వీడ్ గ్రాస్ ఎంతో, ఇప్పటి వరకు వచ్చిన ప్రాఫిట్స్ అండ్ ట్రిప్లర్ తో కంపేర్ చేస్తూ ఈ వీడియోలో మాట్లాడుకుందాం పదండి. అంతకంటే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, మన ఛానల్ ని కొత్తగా ఎవరైనా విజిట్ చేస్తుంటే ఒకసారి ఛానల్ లోని కంటెంట్ చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి. అండ్ వీడియోని లైక్ చేసి మన ఇన్స్టా పేజ్ ని ఫాలో అవ్వడం మాత్రం మర్చిపోద్దు. ముందుగా నైజాం విషయానికి వస్తే, ఈ సినిమాకి ఇక్కడ జరిగిన బిజినెస్ 65 కోట్ల రేంజ్ లో ఉండగా ఇప్పటివరకు 91.7 కోట్ల షేర్ ని కలెక్ట్ చేస్తూ 26.7 కోట్ల ప్రాఫిట్ తెచ్చిపెట్టింది ఈ ఫిల్మ్. టైర్ వన్ హీరోల రీజనల్ మూవీస్ కి 26.7 కోట్ల షేర్ వస్తే హిట్, అలాంటిది 65 కోట్ల బిజినెస్ తో ఆ ప్రాఫిట్ అందుకోవడం అంటే గ్రేట్ అనే చెప్పాలి. ఇందులో జిఎస్టీ ఫిగర్స్ కూడా ఉన్నాయి, నోట్ దట్ పాయింట్. ఒకసారి ట్రిప్లర్ విషయానికి వస్తే, ఈ మూవీ 70 కోట్ల బిజినెస్ తో 111.85 కోట్ల షేర్ ని కలెక్ట్ చేస్తూ అన్బిలీవబుల్ నెంబర్స్ పెట్టింది. దాన్ని ఇప్పట్లో బ్రేక్ చేయడం కష్టమని చెప్పాలి. బట్ సలార్ 2, ప్రాజెక్ట్ కే 2, పుష్ప 2 కి హెవీ ఛాన్సెస్ ఉన్నాయి. ఇక సీడియల్ లో జరిగిన 27 కోట్ల బిజినెస్ కి గాను 21.4 కోట్ల షేర్ మాత్రమే కలెక్ట్ చేస్తూ బ్రేక్ ఈవెన్ కి 5.6 కోట్ల దూరంలో నిలిచింది ఈ ఫిల్మ్. ప్రొడ్యూసర్స్ ఇక్కడ ఏదైనా సెటిల్ చేస్తే ఓకే, బట్ లేదంటే 5 కోట్ల పైన లాస్ అయితే తప్పవు. సీడియల్ లో కలికి ట్రిప్లర్ తో కంపేర్ చేయడం కూడా వేస్ట్, ఎందుకంటే సీడియల్ లో ఫస్ట్ 50 కోట్ల షేర్ మార్క్ దాటిన మూవీ ట్రిప్లర్. అందులో యాక్ట్ చేసిన చరణ్ అండ్ ఎన్టీఆర్ బోత్ ఆర్ సీడియల్ కింగ్స్. ఇక ఉత్తరాంధ్రలో జరిగిన 21 కోట్ల బిజినెస్ కి గాను 21.6 కోట్ల షేర్ కలెక్ట్ చేస్తూ 60 లక్షల ప్రాఫిట్ తెచ్చిపెట్టింది ఈ ఫిల్మ్. ఒకసారి ట్రిప్లర్ చూసుకుంటే ఉత్తరాంధ్రలో 22 కోట్ల బిజినెస్ కి గాను 36.5 కోట్ల పైన షేర్ కలెక్ట్ చేస్తూ ఇప్పట్లో బ్రేక్ చేయాలని రికార్డ్ పెట్టింది. ఇక ఈస్ట్ లో 14 కోట్ల బిజినెస్ కి గాను 12.37 కోట్ల షేర్ ని కలెక్ట్ చేయడంతో బ్రేక్ ఈవెన్ కి మరో 1.63 కోట్ల షేర్ ని కలెక్ట్ చేయక తప్పదు. ఇక వెస్ట్ లో జరిగిన 10 కోట్ల బిజినెస్ కి గాను 9.37 కోట్ల షేర్ ని కలెక్ట్ చేయడంతో బ్రేక్ ఈవెన్ కి మరో 63 లక్షల షేర్ కావాలి. ఇక గుంటూరులో జరిగిన 12 కోట్ల బిజినెస్ కి గాను 11.12 కోట్ల షేర్ ని కలెక్ట్ చేయడంతో మరో 88 లక్షల షేర్ ని కలెక్ట్ చేయక తప్పదు. ఇక కృష్ణలో జరిగిన 12 కోట్ల బిజినెస్ కి గాను 11.15 కోట్ల షేర్ ని కలెక్ట్ చేయడంతో బ్రేక్ ఈవెన్ కి మరో 85 లక్షల షేర్ కావాలి. ఇక నెల్లూరులో జరిగిన 7 కోట్ల బిజినెస్ కి గాను 6.8 కోట్ల వరకు షేర్ మాత్రమే కలెక్ట్ చేస్తూ బ్రేక్ ఈవెన్ కి 92 లక్షల దూరంలో ఆగింది ఈ ఫిల్మ్. సో అలా ఒక ఉత్తరాంధ్రలో తప్ప ఆంధ్రలో ఎక్కడ బ్రేక్ ఈవెన్ మార్క్ ని ఎందుకోలేకపోయింది ఈ ఫిల్మ్. ఇక ట్రిప్లర్ తో కంపేర్ చేస్తే ఎక్కడ దరిదాపుల్లో కూడా లేదు. అలా తెలుగు స్టేట్స్ లో జరిగిన 168 కోట్ల బిజినెస్ కి గాను 184.8 కోట్ల షేర్ ని కలెక్ట్ చేస్తూ 16.8 కోట్ల ప్రాఫిట్ మాత్రమే తెచ్చిపెట్టింది ఈ ఫిల్మ్. ఒకసారి ట్రిప్లర్ విషయానికి వస్తే, ఏకంగా 191 కోట్ల బిజినెస్ తో 272 కోట్ల షేర్ ని అండ్ 415 కోట్ల గ్రోస్ ని కలెక్ట్ చేస్తూ తెలుగు స్టేట్స్ లో ఇండస్ట్రీ హిట్ గా కొనసాగుతుంది ఈ ఫిల్మ్. వరల్డ్ వైడ్ గా తెలుగు వర్షన్ చూసుకుంటే 600 కోట్ల మార్క్ దాటింది. అందుకే ట్రిప్లర్ ని టాలీవుడ్ కి ఇండస్ట్రీ హిట్ గా చెప్పుకుంటాం. ఇక కర్ణాటకలో 36.15 కోట్ల షేర్తో 11.15 కోట్ల ప్రాఫిట్ పెట్టగా కేరళలో 12.9 కోట్ల షేర్తో 6.9 కోట్ల ప్రాఫిట్, తమిళనాడు 28.8 కోట్ల షేర్ ని కలెక్ట్ చేయడంతో 5.8 కోట్ల ప్రాఫిట్, రెస్ట్ ఆఫ్ ఇండియాలో 146.5 కోట్ల షేర్ ని కలెక్ట్ చేయడంతో 61.5 కోట్ల ప్రాఫిట్ తెచ్చిపెట్టిన ఈ ఫిల్మ్ ఓవర్సీస్ మొత్తం మీద జరిగిన 70 కోట్ల బిజినెస్ కి గాను 130 కోట్ల షేర్తో 60 కోట్ల ప్రాఫిట్ పెట్టింది. ఇది మాత్రం సూపర్. అలా 33 డేస్ కి గాను ఈ ఫిల్మ్ 532.15 కోట్ల షేర్ కలెక్ట్ చేయగా వరల్డ్ వైడ్ గ్రాస్ 44 కోట్ల రేంజ్ లో ఉంది. వరల్డ్ వైడ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ 372 కోట్లు కావడంతో ఇప్పటివరకు 160.15 కోట్ల ప్రాఫిట్ తో ఎక్సలెంట్ గా రన్ అయింది ఈ ఫిల్మ్. మరోపక్క ట్రిప్లర్ వరల్డ్ గా 453 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ కి గాను 162 కోట్ల పైన ప్రాఫిట్ తో దుమ్ము లేపింది. జపాన్ కలెక్షన్ షేర్ వాల్యూ కూడా యాడ్ చేస్తే ఈ లెక్క ఇంకా ఎక్కువగానే ఉంటుంది. ట్రిప్లర్ వరల్డ్ గ్రాస్ 1300 కోట్ల రేంజ్ లో ఉంది, ఇంక్లూడింగ్ జపాన్ అండ్ రీ రిలీజ్ కలెక్షన్స్, ఎక్స్క్లూడింగ్ 3D చార్జెస్. సో ట్రిప్లర్ ని వరల్డ్ గా బీట్ చేసే ఛాన్స్ అయితే లేదు. బట్ చాలా వరకు అవుటర్ స్టేట్స్ అండ్ అవుటర్ కంట్రీస్ లో పోటీ ఇచ్చిందని చెప్పచ్చు. మరి ఈ లెక్క ఎక్కడ ఎండ్ అవుతుందో చూడాలి. మీరేమనుకుంటున్నారో కమెంట్ చేయండి. సో గాయ్స్, దట్స్ ద వీడియో. ట్రిప్లర్ తెలుగు వర్షన్ కలెక్షన్స్ ని ఫ్యూచర్ లో ఏ మూవీ బ్రేక్ చేస్తుంది అనుకుంటున్నారో కమెంట్ చేసి, వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సైనింగ్ ఆఫ్, పవర్ ఆఫ్ మూవీ లవర్. థ్యాంక్ యూ.